అన్నపూర్ణ కి పూజ చేయడము అంటే శారదకి పూజ చేయడమే శారదా నవరాత్రులు చేయడంలో అన్నపూర్ణ పూజ నిషిద్ధము అన్న మాట అన్వయమే కాదు దానికి ప్రమాణం శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రమే అన్నపూర్ణ కి చేసినటువంటి పూజ శారదకి చేసిన పూజయే అదే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం అందుకే ఆ అభేద స్థితిని ఆవిష్కరిస్తూ సరస్వతీ కటాక్షానికి పెద్దపీట వేస్తూ శంకరాచార్యుల వారు ఆ తల్లిని అన్నపూర్ణమ్మని పిలిచినప్పుడు అమ్మా కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి అని పిలిచారు శాంకరి అన్న మాటకు అర్థం శంకరుని యొక్క శక్తి స్వరూపమైనది అని శంకరోతి ఇతి శంకరః ఎప్పుడు శుభములను చేసేటటువంటి వాడు ఎవరు ఉంటాడో ఆయన్ని శంకరుడు అని పిలుస్తారు ఆయనకి శుభాలు చేయడం విన అసలు నిజానికి వేరొకటి తెలియదు ఎప్పుడు అశుభం చేయడం తెలియనివాడు అమంగళం చేయడం తెలియనివాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేసేటటువంటి వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాణ్ణి శంకరుడు అంటారు అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయం ఒక విషయాన్ని చెప్తుంది నమః సోమాయ చ రుద్రాయ చ నమః శంగాయ చ పశుపతయే ఆ అనుమాకం దగ్గరికి వచ్చేటప్పటికి నమః శంకరాయ చ అంటుంది నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని పూర్తవుతుంది అందులో నమః శంకరాయ చ శంకరునికి నమస్కారం ఎవరు శంకరుడు అంటే శంకరుడిగా అందరికీ శుభములను చేసేవాడిగా శివుడు ఎక్కడో కూర్చుని ఉండడు శివుడు ప్రతి ఇంటిలో ఉంటాడు ఏ రూపంలో ఉంటాడు అంటే తండ్రిగా ఉండేటటువంటి వాడు శంకరుడే అందుకే శంకరుడు ఒకటి కన్న తండ్రి ఒకటి కాదు పితృ దేవో భవ అంటే తండ్రి దైవముతో సమానము అని కాదు దాని అర్థం తండ్రి దైవమై ఉన్నాడు మాతృ దేవో భవ తల్లి దైవమై ఉన్నది ఆచార్య దేవో భవ గురువు దైవమై ఉన్నాడు అతిథి దేవో భవ అతిథి దైవమై ఉన్నాడు అయినప్పుడు పితృదేవో భవ నమః శంకరాయ చ శుభములను చెయ్యడం కోసం ఆ శివుడే ప్రతి కుటుంబంలో తండ్రిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు తండ్రికి చేసిన ప్రదక్షిణం శంకరుడికి చేసిన ప్రదక్షిణం శంకరుడు శంకరోతి ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు అందుకే తండ్రి తాను ఎంత కష్టపడినా ఎంత నలిగిపోయినా ఆయన పట్టించుకోడు తన కొడుకు సంతోషంగా ఉండాలని మనసులో ఎప్పుడూ తాపత్రయ పడుతూ ఉంటాడు అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి గురించి చెప్తూ కథంచిద్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ అని చెప్తూ ఒక మాట చెప్తారు ఆయన ఎటువంటి వాడు అంటే భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేమ పరితుష్యతి తండ్రి కొడుకు వృద్ధిలోకి వస్తే కొడుకు 4 రూపాయలు సంపాదించుకుంటే కొడుకు సంతోషంగా ఉంటే కొడుకు ఇల్లు కొనుక్కుంటే కొడుకు ఒక వాహనం కొనుక్కుంటే కొడుక్కి కొడుకు పుడితే కొడుక్కి కూతురు పుడితే కొడుకు కన్నా ఎక్కువగా తండ్రి సంతోషిస్తూ ఉంటాడు తనదైనదంతా కూడా కొడుక్కి ఇచ్చేసి కొడుకు సంతోషపడితే తాను సంతోషపడతాడు నిజానికి కొడుకు ముందు కారిక్కి తిరుగుతాడు తండ్రి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వ్యగ్రత ఏర్పడితే కారులో తిరిగినవాడు తప్ప కొడుకు తిరుగుతున్నాడు నేను తిరగలేదని కోరుకున్నవాడు కాడు అంటే కొడుకు తిరుగుతున్నాడు తనకి సంతోషం తాను తిరగలేదు అసలు ఆ భావనే లేదు నమః శంకరాయ చ కొడుకు సంతోషిస్తే చాలు కొడుకు సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు కానీ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తన కొడుకుని చూసి అలా సంతోషిస్తాడు కానీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో పిల్లల విషయంలో అలా ఉండగలడా అంటే అది చెప్పడం అంత తేలిక కాదు సాధ్యం కాదు ఎక్కడో విశాలమైనటువంటి హృదయం ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక కానీ 199 మంది విషయంలో మాత్రం తన కుటుంబం వరకు శంకరుడిగా ఉంటాడు కానీ పరమశివుడు లోకములకంతటికీ కూడా తండ్రి వాగర్థ వివ సంవృత్తం ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే తండ్రి ఒక వ్యక్తి పుట్టడానికి తన తేజస్సుని ఇచ్చాడు
అవకాశంగా కల్పించాడు కాబట్టి జననము జరుగుతోంది. కానీ తల్లి అంతకన్నా గొప్పది. ఆమె వికారమైన రూపాన్ని పొందింది, పచ్చంతింది, ఎంతో కష్టపడింది. తాను జాగ్రత్త పడింది లోపల ఉన్న బిడ్డ కోసం. బిడ్డ పుట్టినప్పుడు తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు, కానీ ఆయనని తండ్రిని చేయడం కోసం తాను మరణ సదృశమైనటువంటి దుఃఖాన్ని పొందడానికి సిద్ధపడిపోయింది. ఆ బిడ్డని చూడగానే వాడు ఆమెకి కృతజ్ఞత చెప్పాలా, ఆమె వాడికి కృతజ్ఞత చెప్పాలా? వాడికి చెప్పడం రాదు. అయినా ఆమె ఆ బిడ్డని చూసుకుని కౌగిలించుకుని మురిసిపోయి తన నెత్తురు పాలగా మార్చి పట్టింది. అందుకే తండ్రి కన్నా తల్లి స్థానం గొప్పది. ఆమె త్రిమూర్త్యాత్మక స్వరూపమై ఉన్నది. బ్రహ్మయే సృష్టికర్త అయింది, గర్భాన్ని ఆలయం చేసింది, ఆలయం చేసి లోపల పిండాన్ని 9 నెలలు పోషించి జననమిచ్చింది. స్థితికర్త విష్ణువై స్తన్యము నుండి పాలు పట్టి పిల్లవాణ్ణి పోషించింది. లయకర్త పరమశివుడై ఆమె పిల్లవాడు ఆడకూడని సమయంలో ఆడుకుంటానంటే జోకొట్టి నిద్రపుచ్చింది. అందుకే 3 మూర్తుల యొక్క రూపము ఎవరి యందు అన్వయమైనది అంటే తల్లి యందు అన్వయమైనది. అందుకే శంకరుని యొక్క అనుగ్రహం కన్నా శాంకరి అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది లోకంలో. అమ్మ అనుగ్రహము అంత లేకపోతే, అమ్మ ప్రేమ అంత గొప్పది కాకపోతే, అమ్మతనంలో అంత గొప్పతనం లేకపోతే అసలు లోకములు ఎలా నిలబడతాయి? నిలబడే అవకాశం లేదు. ఒక కుటుంబంలోనే అసలు అవకాశం లేదు. ఆ పిల్లవాడు ఉండడు. అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పిల్లవాడు బ్రతకడం కూడా చాలా కష్టం. అమ్మ ఎంతో కష్టపడి వాడికి పడిశం పడితే తన పాలచేత పోషించుకోవాలి కాబట్టి తాను పచ్యం చేస్తుంది. వాడికి పడిశం తగ్గడానికి యోగ్యమైన పదార్థములను తాను తిని ఆ సారమును పాలలోకి ప్రవేశించేటట్టుగా చేసి ఆ పాలు పట్టి బిడ్డడికి వచ్చినటువంటి రుగ్మత తగ్గడానికి కారణమవుతోంది. ఆమె చేసిన మహాత్యాగం ఎవరు చేస్తారు? ఆమె వంటి వ్యక్తి లోకంలో ఎవరుంటారు? తన ప్రాణం పోతూ కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే నమస్కారం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు నమస్కారం అమ్మకి తీసుకొచ్చారు. మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. శాంకరి, శంకరుని భార్య శాంకరి అయితే మా నాన్నగారి భార్య అయిన మా అమ్మ నాకు శాంకరి, నా వరకు శాంకరి. కానీ లోకములను కన్న తల్లి ఆయమ్మ, లోకములన్నిటికీ శాంకరి. ఏ తల్లి అనుగ్రహం లేకపోతే లోకములన్నిటికీ ఉపకారం జరుగుతోంది? లోకములన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి జీవనం లభిస్తోంది. ఆ తల్లి కదా. సూర్యుడు ఆగకుండా ప్రయాణించి నియతి పథంలో ఇలా వెళ్ళాలి అని శాసిస్తున్నది. ఆమె శాసనానికి వశపడి సూర్యుడు అలా వెడుతున్నాడు. ఎందుచేత అంటే ఆమె యొక్క తాటంక యుగళీభూత తపనోడు పమండల ఉత్తరాయణంలో దగ్గరగా తిరగాలి, దక్షిణాయనంలో దూరంగా తిరగాలి. మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆయన వలన ఋతువులు ఏర్పడుతూ ఉండాలి. ఇన్ని శాసనములను ఆయన పాటించాలి, చంద్రుడు పాటించాలి, భూమి తిరుగుతూ ఉండాలి. ఇందులో ఎక్కడ ఒక్క క్షణం ఆలస్యం అవడానికి వీల్లేదు. సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందని పంచాంగకర్త జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని రాస్తే ఖచ్చితంగా అన్ని గంటలకే సూర్యోదయం అవుతోంది. ఎలా అవుతోంది? చంద్రోదయం ఖచ్చితంగా అలాగే ఎలా అవుతోంది? భూమి వేగం తగ్గకుండా అలాగే ఎలా తిరుగుతోంది? నక్షత్రములు నేల మీద రాలిపోకుండా అలా ఎవరు నిలబెట్టాడు? ఇన్ని ప్రాణులకు ఆహారమును ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని ప్రాణులు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఇన్ని ప్రాణులలో ఇన్ని రకాలైన విభూతులుగా శక్తి రూపంలో ఆమె లోపల ప్రసరించి ఉండబట్టి కదా ఆమె చేసిన మహోపకారములను లెక్కగట్టగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే అమ్మా, నీకన్నా శుభములను ఇవ్వగలిగినటువంటి తల్లి లోకంలో ఎక్కడుంటుంది? నీ పేరెత్తడం చాలు. నువ్వు ఈ విభూతి ఇస్తావు, ఆ విభూతి ఇస్తావు అని చెప్పడం నా వల్ల జరిగేటటువంటి పని కాదు. లోకంలో నువ్వు చేసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములే. శుభములను ఇవ్వడమే నీ యొక్క అనుగ్రహం.